ఎయిడెడ్ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ రాజమహేంద్రవరం జిల్లాల కన్వీనర్ సాయి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆనాడు ఎంతో మంది మహానుభావులు తమ ఆస్తులను వదులుకుని పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఎయిడెడ్ విద్యా సంస్థలు స్థాపించారని, కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోలు పేద విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది దాతలు మంచి లక్ష్యంతో పేద విద్యార్థుల విద్యా అభివృద్ధికై తమ ఆస్తులను ఇచ్చి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే వాటిని ఆక్రమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 3542 రద్దు చేయాలని, ఎయిడెడ్ విద్యా సంస్థలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, ఏబీవీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరంటారు ఈ రోజు అందరూ కనటువంటి నేషనల్ పవర్ ని రోజు నడి రోడ్డు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబెడతా ఉంది. ఎంతో మంది మహానుభావులు స్వాతంత్రం రాకముందే విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఫ్రీగా ఈ కళాశాల క్యాంపస్లు నిర్మించిస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా డబ్బు ఏదో విధంగా లాక్కోవాలి, అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఏదో విధంగా మేము తినేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలనే నిర్ణయం చేస్తూ ఉంది. ఈ రోజు మీ అందరి ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే చెప్తున్నాం, జగనన్న రాజ్యం అంటే విద్యార్థులు పాలిట వరం అనుకున్నాం మేమందరమే, కానీ అదే జగనన్న రాజ్యం ఈ రోజు విద్యార్థులు పాలిట శాపంగా తయారైంది. ఈ రోజు జీవో నెంబర్ 3542 ఒక పిచ్చి జీవోని తీసుకొచ్చారు, అదేవిధంగా జీవో నెంబర్ 42 తీసుకొచ్చారు. ఈ రోజు విద్యార్థులు నడి రోడ్డు మీద బయట ఇస్తే కొత్తగా 4 టర్మ్స్ పెడతాము, మళ్ళీ ఎయిడెడ్ విద్యా సంస్థ కొనసాగించవచ్చు అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఒక సరైన అవగాహన లేకుండా అవగాహన రాజ్యంగా నిర్వహిస్తే ఈ రోజు అనేక సిస్టమ్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బాగుపరుస్తూ ఉందని చెప్పి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అయ్యా జగన్ గారు, మేము ఒకే మాట చెప్తాం మీకు, ఈ రోజు ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బిల్డింగ్స్ అన్ని కూడా రూసా నిధులు, అదేవిధంగా యూజీసీ నిధులు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవేమి మీ జగన్ మీవి కాదు, జగన్ మొండిరెడ్డివి కాదు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి అసలే కాదు. ఈ ఆస్తులన్నీ యూజీసీవి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తుల్ని మీరు పరిరక్షించాలి. ఈ వ్యక్తుల యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం ఆస్తులు మేము తినేస్తామంటే మాత్రం మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాము, రేపు నీ ఆఫీస్కి కూడా వచ్చి అక్కడ ఉద్యమం పెడతాం, నీ ఇంట్లో కూడా చొరబెడతాం. ఇది నా ఒక్కటి మాట కాదు, విద్యార్థుల ఒక మాట, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇదే మా ద్వారా మీకు చెప్పాలి. సాయి సత్యనారాయణ, రాజమండ్రి కాకినాడ జిల్లాలో సంఘటన మంత్రి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్.